చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల భేటీ. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చ. నిర్మాణాలు, రహదారులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం. తెలంగాణలో పెట్టుబడులకు కొరియన్ కంపెనీల ఆసక్తి. వరంగల్ టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడులకు సుముఖత. త్వరలో హైదరాబాద్ కి ఎల్ఎస్ కంపెనీ బృందం. విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్. అభ్యర్థి ఎంపికపై మరోసారి కూటమి కమిటీ భేటీ. రేపు నామినేషన్ కు చివరి రోజు. దువ్వాడకి 5 డిమాండ్లు పెట్టిన వాణి. సమస్య పరిష్కారానికి బంధువుల చర్చలు. మనిషిలో మానవత్వం లేదంటూ మాధురి వీడియో. అమరావతి టీడీపీలో బర్కపోరు. వైసీపీ నేత టీడీపీలో చేరడంపై వివాదం. పోలీసులతో పాటు 10 మందికి గాయాలు. జగన్ కి భద్రత కుదించలేదన్న అనిత. రూల్స్ ప్రకారమే సెక్యూరిటీ ఇచ్చామని క్లారిటీ. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చామన్న హోంమంత్రి. తుంగభద్ర ఘటనపై రాజకీయ దుమారం. టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్న అప్పటి. అన్నీ జగన్ కి అంటగడుతున్నారని కౌంటర్లు. తుంగభద్ర నీటి మట్టం తగ్గించేందుకు చర్యలు. యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక గేటు నిర్మాణ పనులు. 16 లోపు పూర్తి చేస్తామంటున్న అధికారులు. సీతారామ ప్రాజెక్టు మొదలుపెట్టింది కేసీఆర్, పూర్తి చేసింది బీఆర్ఎస్ సర్కార్. కాంగ్రెస్ తనఘనతగా చెప్పుకుంటోందన్న హరీష్. 75 కోట్ల ఖర్చుతో 150 ఎకరాలకి నీళ్లు. లింక్ కెనాల్ నిర్మించబోతున్నామన్న భట్టి. అదే జరిగితే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలన్న హరీష్. కష్టపడ్డ వారికి కాంగ్రెస్ లో విలువ లేదు. అధ్యక్ష పదవి నుంచి నన్ను తప్పించాలని చూస్తున్నారు. టీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురా సునీత భావోద్వేగం. గోల్కొండలో 15 ఆగస్టు వేడుకలు. సీఎం హోదాలో తొలిసారి జెండా ఎగరబోతున్న రేవంత్. ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ శాంతి కుమార్. డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్. లావణ్య బ్లాక్మెయిల్ చేస్తోందన్న సాయి తండ్రి. రాజ్ తరుణ్ వివాదంతోనూ సంబంధం లేదని వివరణ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు విద్యార్థుల తాకిడి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు. సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వచ్చిన బంధువులతో రద్దీ. విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. రామ్నగర్ లో పలు రెస్టారెంట్ల పరిశీలన. నిల్వ ఉంచిన పదార్థాల గుర్తింపు. సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్. భోజనంలో గుడ్లు తిన్న విద్యార్థులకు అస్వస్థత. నారాయణ్ ఖేడ్ ఆసుపత్రిలో విద్యార్థులకు చికిత్స. బీహార్ రాజధాని పాట్నాలో ఉద్రిక్తత. బీపీఎస్సీని ముట్టడించిన టీచర్ పరీక్ష అభ్యర్థులు. వెంటనే పరీక్షా ఫలితాలు ప్రకటించాలని డిమాండ్. ఉత్తరాదిలో కొనసాగుతున్న భారీ వర్షాలు. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానాల్ని ముంచెత్తిన వానలు. రాజస్థాన్లో 24 గంటల్లో 19 మంది బలి. కేజ్రీవాల్ను విచారించేందుకు సీబీఐకి అనుమతి. 27 లోగా విచారణ పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలు. సీబీఐ అరెస్టుపై సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీ. కోల్కతా దారుణంపై హైదరాబాద్లోనూ నిరసనలు. జూనియర్ డాక్టర్ కుటుంబానికి మమత పరామర్శ. అవసరమైతే సీబీఐకి అప్పగిస్తామన్న సీఎం. హిండన్బర్గ్ రిపోర్ట్పై పొలిటికల్ హీట్. జార్జ్ సోరస్ కు వాటా ఉందన్న బీజేపీ. మాధుబి నియామకంపై కాంగ్రెస్ ప్రశ్నలు.